This channel does not promote any illegal activities. All content provided mentally for education purpose only. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ ఫోర్ నేను మహీంద్ర ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు టిక్ టాక్కి సంబంధించిన స్కై చేంజ్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను అయితే ఇంతకుముందు ఒక వీడియో క్రియేట్ చేసి అప్లోడ్ చేశాను టిక్ టాక్ స్కై ఎఫెక్ట్ వీడియో అని కానీ అది ఇలాంటి వీడియో కాదు ఇది ఏంటంటే మీకు పర్సన్ బ్లాక్గా ఉంటాడు స్కై అనేది నీట్గా ఉంటుంది అప్పుడు నేను చెప్పింది ఏంటంటే పర్సన్ నార్మల్గా కనపడతాడు స్కైలో మనం ఏంటంటే మనకు నచ్చిన వీడియో పెట్టుకుంటాం సో దానికంటే ఇది బెటర్గా ఉంటుంది అడ్వాన్స్గా ఉంటుంది మీకు డిస్క్రిప్షన్లో వీడియో డౌన్లోడ్ లింక్ అని ఒక లింక్ ఇస్తున్నాను ఆ లింక్ పైన క్లిక్ చేసి నేను వాడిన టిక్ టాక్ దివ్యశ్రీ వీడియో తర్వాత వచ్చేసి మనకి రేవతి కళ్యాణ్ ప్రొఫైల్ వీడియో రెండు వీడియోస్ తర్వాత మీకు బ్లాక్ స్క్రీన్ అంటే బ్లూ స్క్రీన్ గ్రీన్ స్క్రీన్కి సంబంధించిన ఒక వీడియో ఉంటుంది సో ఒక పర్సన్ బ్లాక్గా ఉంటాడని చెప్పాను కదా ఆ వీడియో ఇస్తున్నాను ఇవి మూడు ఫైల్స్ కూడా మీరు డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు నేను క్రియేట్ చేసిన డెమోని ఒక ఫైవ్ సెకండ్స్ చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫోటో పెట్టుకొని లేకపోతే మీకు నచ్చిన వీడియో పెట్టుకొని ఏ విధంగా మీకు నచ్చిన సాంగ్ పెట్టుకొని క్రియేట్ చేసుకుంటారో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఫస్ట్ అయితే డెమో చూడండి చూసారు కదా ఈ విధంగా మీరు కూడా బ్యాక్ సైడ్ అంటే అటే పక్క మీ ఫోటో అంటే మీకు సంబంధించిన వీడియో కానీ ఫోటో కానీ పెట్టుకొని ఈ యొక్క పర్సన్ బ్లాక్ స్క్రీన్ వీడియో అనేది ఎలా వాడుకుంటారో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికి సంబంధించిన అన్ని ఫైల్స్ ఇప్పుడు మీకు ఇక్కడ కనపడుతుంది కదా స్నవ్ ఎఫెక్ట్ ఆ వీడియో బార్డర్ వీడియో బ్యాక్గ్రౌండ్ వస్తున్న హీరోయిన్ వీడియో మామూలుగా టిక్టాక్ టిక్ టాక్ వీడియో ఆ తర్వాత ఇంకొకటి ఇంతకు ముందు వాడాను కదా ఇవన్నీ కూడా ప్రతి ఫైల్ కూడా మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అరి ఇస్తున్నాను దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఇలా క్రియేట్ చేయాలంటే మీ దగ్గర కంపల్సరీగా కైన మాస్టర్ ప్రొవేషన్ కావాలి మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను కైన్ మాస్టర్ ప్రో ఫోర్ పాయింట్ టూల్ పాయింట్ టూ అని ఆ వీడియో చూడండి మీకు అయితే ఆ వీడియో చాలా బాగా యూస్ అవుతుంది ఆ కైన్ మాస్టర్ కూడా అప్గ్రేడ్ చేసుకుంటే మీకు అన్ని ఫీచర్స్ కూడా ఫ్రీగా వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు ఇంకా ఈ వీడియోని కానీ లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను మీరు కొత్త వాళ్ళు అనుకోండి ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బిల్లైన్ యాక్టివేట్ చేసుకుని ఫ్రెండ్స్ మీరు కానీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేనైతే మంచి మంచి ట్రెండింగ్ వీడియోస్ అయితే తీసుకొస్తాను ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పక్కనే ఉన్న బెల్ లైకన్ యాక్టివేట్ చేసుకొని అదేవిధంగా ఏదైనా ఒక చిన్న కామెంట్ పెట్టండి సూపర్ అనో నైస్ అో ఆశ అనో మీరు కామెంట్ పెడితే ఇంకా మంచి మంచి వీడియోస్ నేను మీకోసం ప్రజెంట్ అయితే చేస్తాను ఓకేనా పైన మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ప్లస్ పైన టచ్ చేయండి మూడు అడుగుతుంది నైన్ ఇస్ టు సిక్స్టీన్ మీడియాలో తీసుకోండి ఇలా ఎంటీగా వస్తుంది మీడియా పైన టచ్ చేయండి మీరు ఎవరి వీడియో అయితే పెట్టాలనుకుంటున్నారో లేకపోతే ఎవరికి సంబంధించిన ప్రొఫైల్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ వీడియోలు ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి నేనైతే ఒక రెండు వీడియోలు సెలెక్ట్ చేసుకొని ఓకే చేశాను చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకున్నాను అయితే మనకు వీడియో చివరిలో వాళ్ళకి సంబంధించిన ఒక ఐడియా వస్తుంది చూడండి దాన్ని కట్ చేయండి ఫస్ట్ ఇలా ఎండింగ్ వరకు రండి ఇలా వచ్చేసి ఆ వీడియో ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అది అక్కడ వరకు ఇక్కడ వరకు కట్ చేయండి వీడియో పైన సెలెక్ట్ చేసుకొని కత్తెర పైన సెలెక్ట్ చేసుకొని ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హైట్ అండ్ రెండోది ఉంటుంది దీన్ని సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియో తీసుకున్నాను కదా ఇది కూడా ఇక్కడ చూడండి దీనికి ఇక్కడ కూడా వస్తుంది దీన్ని కూడా మీకు కట్ చేస్తాను చూడండి ఇలా ఫ్రంట్కి వచ్చేసి ఇక్కడ వరకు వచ్చేసి దీనిపైన సెలెక్ట్ చేసుకొని కత్తెర పైన సెలెక్ట్ చేసుకొని ట్రిమ్ టు రైట్ ప్లే హెడ్ దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఏంటంటే వీటికి మనకి కట్ అయిపోయింది ఫస్ట్ వీడియో పైన సెలెక్ట్ చేసుకోండి మీరు ఒక వీడియోని పెట్టుకోవచ్చు రెండు వీడియోలను పెట్టుకోవచ్చు నేను ఆప్షన్లు మాత్రమే చెప్తున్నాను నేను అయితే ఎగ్జాంపుల్కి రెండు వీడియోస్ పెట్టాను మీరు అయితే ఒక వీడియో పెట్టుకోండి ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్కటి అయితే క్రియేట్ చేసుకోండి ఓకేనా ఈ వీడియో పైన సెలెక్ట్ చేసుకొని లాస్ట్లో మీకు విగ్నేటెడ్ అనే బటన్ ఉంటుంది దీన్ని ఎనుబుల్ చేయండి ఎనిబుల్ చేసి పైన మీకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది ఇలా పైకి రండి ఈ అడ్జస్ట్మెంట్లో కలర్ వాల్యూ పెంచండి బాగా కలర్ పెరుగుతుంది పైన టిక్ మార్క్ మళ్ళీ రెండో వీడియో సెలెక్ట్ చేసుకోండి సో సో దీనికి కూడా ఇలా లాస్ట్లోకి వస్తే అని ఉంటుంది సో ఈ విధంగా ఆన్ చేసుకోండి ఆన్ చేసుకొని మీరు కిందకు వస్తే మీకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది దీంట్లో సెలెక్ట్ చేసుకొని కలర్ వాల్యూ పెంచి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నారు కదా ఇప్పుడు మీకు ఇవి రెండింటికి రెండు సాంగ్స్ వస్తాయి ఎందుకంటే ఆటోమేటిక్గా వాళ్ళు టిక్ టాక్ చేసినప్పుడు డిఫాల్ట్గా సాంగ్ ఉంటుంది మీరు ఆ సాంగ్ అయినా కంటిన్యూ చేయవచ్చు ఆ సాంగ్ వద్దనుకోండి దానిపైన సెలెక్ట్ చేసుకొని ఆడియో పైన టచ్ చేసి సౌండ్ తగ్గించండి ఇది ఆప్షనల్ మాత్రమే వేరే సాంగ్ పెట్టుకోవాలనుకుంటే అదే సాంగ్ రావాలంటే ఆ సౌండ్ అలానే ఉంచి పైన టిక్ మార్క్ ఇప్పుడు ఏం చేస్తారంటే లేర్ పైన టచ్ చేయండి మీడియా పైన టచ్ చేయండి మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు కదా గ్రీన్ స్క్రీన్ వీడియో దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకోండి ఇలా వస్తుంది మీరు ఫస్ట్ చేయాల్సింది కత్తెర పక్కన మీకు స్పిల్లిట్ సింబల్ ఉంటుంది దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కనే ఉన్న వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని దీనిపైన సెలెక్ట్ చేసుకొని మీకు వాల్యూమ్ సింబల్ పైన టచ్ చేసి పూర్తిగా తగ్గించిన సౌండ్ తగ్గించి పైన టిక్ మార్క్ మళ్ళీ ఇదే టెంపులని సెలెక్ట్ చేసుకొని కిందకి రండి కిందకొస్తే వస్తే మీకు క్రోమా కీ అని ఉంటుంది దీన్ని ఎనుమలు చేయండి ఎనుమలు చేసి కింద కీ కలర్ అని ఉంటుంది దీన్ని ప్యూర్ గ్రీన్లో పెట్టుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నారు కదా ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి ఇప్పుడు ప్లే చేస్తే మీకు ఏంటంటే ఆ వీడియో అనేది వాళ్ళు చేసినట్టుగా ఎగ్జాంపుల్గా మీ యొక్క ఫోటో అయితే వస్తున్నట్లు ఇలా వస్తుంది ఓకే వచ్చింది కదా ఇప్పుడు దీనికి ఏం చేస్తారంటే ఇది మనకి ఒకదానికి వచ్చింది రెండో వీడియోకి రాలేదు ఎగ్జాంపుల్గా దీనిపైన సెలెక్ట్ చేసుకోండి మీరు ఒక వీడియో పెట్టుకుంటే నో ప్రాబ్లం రెండు వీడియోలు పెట్టుకుంటే దీనిపైన సెలెక్ట్ చేసుకొని త్రీ డాట్స్ పైన టచ్ చేసి డూప్లికేట్ చేయండి చేశారు కదా చేసి ఇలా పట్టండి ఇలా నొక్కిపట్టి దీన్ని ఎన్నింగ్ వరకు తీసుకురండి ఈ విధంగా తీసుకురండి ఓకేనా తీసుకొచ్చారు ఇప్పుడు రెండు పెట్టేశారు కదా ఇప్పుడు అవసరమైతే మళ్ళీ ఇంకోటి చేసుకోండి దీనిపైన సెలెక్ట్ చేసుకొని త్రీ డాట్స్ పైన టచ్ చేసి డూప్లికేట్ ఎందుకంటే మీ వీడియో ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు మళ్ళీ డూప్లికేట్ డూలికేట్ నొక్కి వైబ్రేషన్ వస్తుంది ఇలా ఎండింగ్ వరకు డ్రాక్ చేయండి ఇలా డ్రాక్ చేయండి ఇప్పుడు మీరు ఎక్కడ వరకు ప్లే చేసినా కూడా ఇది రిపీటెడ్గా వస్తూనే ఉంటుంది ఇలా ప్లే చేస్తాను ప్లే చేస్తాను చూడండి ఇప్పుడు ప్లే చేస్తే మనకి వీడియో మారినా కూడా మనకు ఆటోమేటిక్గా అది మారిపోతుంది మళ్ళీ ఫస్ట్ కాన్ నుంచి వస్తుంది చూడండి మీరైతే ఒకటే పెట్టుకోండి నేను ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వాలని రెండు మూడు పెట్టే చూపిస్తున్నాను సో ఈ విధంగా వస్తూ ఉంటుంది ఇప్పుడు దీన్ని మీరు ఏం చేస్తారంటే స్నవ్ ఎఫెక్ట్ పెట్టండి లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు కదా స్నవ్ ఎఫెక్ట్ వీడియో దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి ఇలా వస్తుంది మీకు కత్తెర పక్కన స్పిల్లిట్ స్కిన్ సింబల్ అంటారు దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కనే ఉన్న వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ మళ్ళీ దీనిపైన సెలెక్ట్ చేసుకుని ఆడియో పూర్తిగా తగ్గించి పైన టిక్ మార్క్ మళ్ళీ దీనిపైన సెలెక్ట్ చేసుకొని కిందకొస్తే మీకు బ్లెండింగ్ అని ఉంటుంది దీనిపైన సెలెక్ట్ చేసుకొని దీంట్లో స్క్రీన్ అప్లై చేసి పైన టిక్ మార్క్ సరిపోతుంది ఇప్పుడు మీరు ప్లే చేశారనుకోండి మీకు దాని స్నవ్ ఎఫెక్ట్ అయితే కనపడుతుంది చూడండి ప్లే చేస్తాను సో ప్లే చేస్తాను చూడండి మీకు స్నవ్ అయితే కనపడుతుంది కదా ఈ విధంగా ఇప్పుడు దీనికి బార్డర్ అప్లై చేయండి లేరు పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న నైన్స్ టు సిక్స్టీన్ బార్డర్ ఉంటుంది కదా దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి ఇలా వస్తుంది మీకు కత్తెర పక్కన స్పిల్లర్డ్ స్క్రీన్ సింబల్ అంటారు దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కనే వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ దీన్ని ఎండింగ్ వరకు డ్రాక్ చేయండి ఈ విధంగా డ్రాక్ చేసి ఫస్ట్కి రండి వచ్చారు కదా ఇప్పుడు చూడండి మీరు ఒకసారి ప్లే చేసి వెరిఫై చేసుకోండి సో ఇలా క్రియేట్ చేసుకున్నారు కదా ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకుందాం ఇక్కడ షేర్ పైన టచ్ చేయండి షేర్ షేర్ పైన టచ్ చేసి సెవెన్ ట్వంటీలో బిట్రేట్ ఫోర్ ఎమ్పిఎస్ పెట్టుకొని మనకి ఇక్కడ ఫోర్ ఎంబీపీఎస్ పెట్టుకొని ఫ్రేమ్ రేట్ థర్టీ ఎంపీఎస్ పెట్టుకొని ఎక్స్పోర్ట్ పైన టచ్ చేయండి ఫ్రెండ్స్ మనమైతే ఈ విధంగా అయితే ఈ యొక్క టిక్ టాక్ స్కై వీడియో క్రియేట్ చేసుకోవచ్చు ఇది వీడియో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియోని లైక్ చేయండి మీరు కొత్త అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్